యారో కెట్టేమయ్య ఊరేలే వన్నారు ఎప్పుడు వచ్చేచా యారో ఏ జగనాథం రాత్రే లాస్ట్ బస్ కొచ్చేహన్రా ఉండు ముందుగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ తో మాట మాటనే యాండోయ్ ఎలా ఉన్నారు మీకేటండి మహారాజులు చల్లని హృదయం చక్కని వాక్ సాతుర్యం మీలాంటి వాళ్ళని ఈ గోదావరి కిట్టయ్య ఎక్కడ మర్చిపోగలరు చెప్పండి కానీ మీరు ఈ గోదావరి కిట్టకి చేసే సాయం ఒకటండి ఇంతకీ ఏంటంటే ఆ కింద యూట్యూబ్ ఛానల్ చూసారా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అందరికీ చెప్పండి ఆ పక్కన ఉన్న గంట సింబల్ నొక్కమని చెప్పండి గంట సింబల్ నొక్కగానే మీకు చేసిన వీడియోలన్నీ టపీ టపీ మని వచ్చేస్తాయి సబ్స్క్రైబర్ షేర్ చేయగానే మిమ్మల్ని మరింత మెచ్చేసుకుంటారు గోదావరి కిట్టయ్య ఆనందపడిపోతాడు ఉండండి మాటల్లో పడి మా ఓడికి సంగతులు చెప్పడం మర్చిపోయాను ఏట్రా జగన్నాథం మన ఊళ్ళో సంగతులు ఊళ్ళో సంగతుల మాటకే గానీ రైలు బండిలో ఎవరితోనే గట్టిగానే పట్లెట్టావంట మన సత్యబాబు గడు అంటున్నాడే ఎవరేటి అదా ఏమీ లేదురా మన రాజమండ్రి స్టేషన్లో రైలు బండి ఎక్కాను ఈలోగా నా సీట్లో ఎవడో కూకున్నాడు ఓరు బాబు ఇది నా సీట్రా నీ సీట్లోకి వెళ్ళిపో అన్నాను ఏంటనే నీ పై సీటే నాది అన్నాడు పోనీలే అని కూకొనిచ్చాను అంతే రైలు బండి కదిలిపోయింది ఈలోగా మాటలు మాట కలిపాడు అక్కడితో ఊరుకున్నాడా మన గోదావరి జిల్లాలు ఇంకా మారలేదు మా తాతయ్య గారు చెప్పినట్టే ఉన్నాయి జనాలు కూడా అలాగే ఉన్నారు అని నవ్వేసుకుంటున్నాడు రా మరి నువ్వేట అన్నావురా నేనేట అంటాను రా ఆయన మన జిల్లాల కోసం చెప్పి మురిసిపోతుంటేనే అందులోనూ ఇక్కడ ఓ 10 రోజులుండి అన్నీ చూద్దామనుకున్నాడంట పాపం కానీ కుదరలేదు అని తెగ బాధపడిపోయాడు రా అయితే మరి నువ్వేం చేయించావు నేనేం చేస్తాను రా ఈలోగా మన నిడద వోల్టేజ్లో బండి ఆగింది రేలంగి జాంకాయల్లో ఉప్పు కారం వేయించి ఓ మొక్క అబ్బాయికి ఇచ్చి ఓ మొక్కని ఏం తింటున్నాను ఈలోగా ఏమండి మీ గోదావరి జిల్లాలో చూడదగిన ప్రదేశాల గురించి చెప్పండి మళ్ళీ వచ్చినప్పుడు తప్పకుండా చూస్తాను అన్నాడు అబ్బో అప్పుడు అన్నాను నేను చూడు బాబు మా గోదావరి జిల్లాలో ఏవి చూడాలా అని అడగకూడదు చూడని ఏమన్నా ఉన్నాయేమో అని అడుగు అప్పుడు చెప్తాను అన్నాను మరి నువ్వే చెప్పేవేటే మా గోదారమ్మ ఒంపు సొంపులు పరవళ్ళు అందం గోదారిని మలుపు తిప్పి మా పాపికొండలు బహు అందం సంధ్యా సమయంలో రవికిరణాలు రవికి కట్టిన గోదారి సొగసు అందం మా గోదారికి ఎదురొచ్చే ఆ పొలసు రుచే అమృతం మా గోదావరి జిల్లా కట్టు అందం మేం పెట్టుకున్న మా కట్టుబాట్లు దాటం మా గోదారిని చూసి మురిసిన కాటన్ దొర తెలివికి బానిసలం ఆయన పెట్టిన బ్యారేజ్ భిక్షతో పండిన పంట మరింత పదిలం ఇంటికి వచ్చిన అతిథికి మా ఆతిథ్యంతో పలుకుతాం స్వాగతం ఆయన మురిసిన కళ్ళతో ఎల్లలేని బరువెక్కిన హృదయం మా గోదావరి జిల్లాల ఆడపడుచుల కట్టు అందం వారి గడుసుతనంతో మాట్లాడే మాటలు చమత్కారం గోదారోళ్ళు ప్రేమతో పలకరించే పలకరింపు అందం దానికి ముందు వెనక వచ్చే ఆయ్ అనడం మా గౌరవం గోదారికి వన్ని తెచ్చే మా కడియం పూల నర్సరీలు అందం వాటి కోసం ఇతర దేశీయులు ఇక్కడికి రావడం మాకు గర్వం మా గోదావరి జిల్లాల అన్నం మధురం మెతుకు కోసం మా రైతు పడే కష్టం ఎప్పటికీ మరువం మా వాడపల్లి వెంకన్న దర్శనం ఆ స్వామి కోసం 7 శనివారాలు చేయడం మా పుణ్యం పెళ్లి ఆకులో మా ఆత్రేయపురం పూతరేకు అందం దానికి ముందు వేసే తాపేశ్వరం కాజా మరింత మధురం ఉదయాన్నే తినే మా అంబాజీపేట పొట్టిక్కలు ఎప్పటికీ వదలం రావులపాలెం ముంత బిర్యానీ పసందైన వంటకం మా గోదావరి పైన ఉన్న రోడ్ కమ్ రైలు బ్రిడ్జి అందం రైలు నుండి గోదావరిలోకి వేసే రాగి నాణాలు మా వారసత్వం మా రావులపాలెం అరటి మార్కెట్ శుభకార్యాలకు నిలయం ఉప్పాడ చీరతో నడిచి వచ్చే నవవధువు అందం మా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం అమృతం కాకినాడ కాజా నుండి కారే పాకం మాకు భలే ఇష్టం మా గోదావరిలో ఆడే ఎటకారం అందం దాని నుండి ముడిపడే బంధాలు మరింత పదిలం మా పోలవరం ప్రాజెక్టు రైతన్నకు వరం మారేడుమిల్లి ప్రకృతి ప్రియులకు మణిహారం దేశాన్ని మా వైపు తిప్పుకునే మా సంక్రాంతి అంటే మాకు ఇష్టం
అక్కడి జరిగే కోడి పందాలు మా వారసత్వం. భీమవరం చేపల చెరువులు అందం, అక్కడ మా వాళ్ళు ఇచ్చే ఆతిథ్యం మరువం. మాకున్న పంచారామాలు శివయ్య మాకిచ్చిన వరం. మా గోదారమ్మలో స్నానాలతో మా జన్మ పునీతం. కాలే కడుపుకి పట్టెడు అన్నం పెట్టిన డొక్క సీతమ్మ గారు అంటే గౌరవం. ఆ అడుగుజాడలే మాకు ఆదర్శం. నోరూరించే గంగరాజు కోవా మధురం. రోజు మిల్క్తో ముగిసిన రాజమహేంద్రి ప్రయాణం. మా జిల్లాలో బొంగుసికును అడిగి తింటారు జనం. సుదూర వాసులకు మా ప్రాంతాల ఆవకాయ ఓ వరం. మా కోనసీమలో కాసిన కొబ్బరి బొండం ప్రయాణికుల ఆరోగ్యానికి అది మహాబలం. భలే చెప్పేవరకు ఎత్తేమయ్యా, మన గోదావరి జిల్లాల మజాకనా. ఇలా చెప్పి శివరాకరికి ఏమన్నా తెలుసా? ఏటన్నవా? ఇలా చెప్పుకుంటూ పోతే అవుతావు నువ్వు గందరగోళం. అందుకే నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు చెప్పు వస్తాడు మా జగన్నాథం అన్నాన్రా. మధ్యలో నేనెత్తుకెళ్తానరా బాబు. అంత మాట నీ చెవిట్రా, ఆయన గారు మళ్ళీ వస్తా దగ్గరుండి చూపించాల్సింది నువ్వే. చచ్చర్లే, మాట ఇచ్చేచావు కదా, వస్తే తప్పకుండా చూపెడదాం. ఏది ఏమైనా జగన్నాథం, మనం ఎంతో పుణ్యం చేసుకున్నాంరా, లేదంటే ఎక్కడ ఎందుకు పుడతాం చెప్పు అన్నట్టు రే. సంత మార్కెట్ లోకి పులసలు ఏమన్నా వచ్చేయమో చూసిరా మంది మీ అక్క. ఓ పాలు చూసిరా, మరిసిపోకో, లేదంటే తిట్టేస్తాదిరా బాబు. అలాగే అలాగే.